కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానంలో ఫాల్గుణ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద కామదహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలను జరిపించారు. తరువాత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో మనోహర గుండం ఎదురుగా వేంచేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకి సేవ నిర్వహించారు. ఈ పల్లకి సేవలోనే ఉత్సవమూర్తులు గంగాధర మండపం వరకు తోడ్కొని వచ్చారు. ఆ తరువాత శాస్త్రోక్తంగా పూజాధికారులు జరిపించిన అనంతరం గడ్డితో చేయబడిన మన్మధ రూపాన్ని దహనం చేశారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిపించారు. మన్మధుడు శివ తపోభంగం చేయగా కోపించిన పరమేశ్వరుడు మన్మధుడిని ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజే దహించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే కామదహనాన్ని నిర్వహించడం సాంప్రదాయమైంది. కామదహన కార్యక్రమాన్ని వీక్షించడం వల్ల శివకటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.